సీఎంగా మోహన్ యాదవ్ ఒక రకంగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందిన తర్వాత ఉజ్జయిని దక్షిణ ఎమ్మెల్యేని ఎంపిక చేసిన బీజేపీ ఉద్దండులను కాదని ముఖ్యమంత్రిగా యాదవ్కు ఛాన్స్ ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ తెలంగాణలో బీజేపీ వచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడ బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు అలాగే ఛత్తీస్గఢ్ సీఎం కూడా రేపు ప్రమాణం చేయబోతున్నారు అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ముఖ్యమంత్రి ఎంపికలోనూ అంతే స్థాయిలో ఆశ్చర్యపరిచింది తమకు కంచుకోట లాంటి రాష్ట్రంలో ఉద్దండులైన నాయకులను కాదని మోహన్ యాదవ్ ను సీఎంగా ప్రకటించింది ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టింది డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవర రాజేష్ శుక్లాను ఎంపిక చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు అసెంబ్లీ స్పీకర్గా అవకాశం ఇచ్చింది ఈ నెల మూడున ఎన్నికల ఫలితాలు వెలువడగా మధ్యప్రదేశ్ సీఎం ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి వీటికి తెరదించుతూ సోమవారం భారతీయ జనతా పార్టీ అధిష్టానం మోహన్ యాదవ్ కు పగ్గాలు అప్పగించింది పూర్తిగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా సౌత్ లో కూడా పాగాలు వేయాలనుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అదే ఫార్ములా అయితే అమలు చేసుకుంటుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక సమీకరణాలు ఫార్ములాతో వెళ్తున్నారు నరేంద్ర మోడీ కూడా అదే ఫార్ములా వెళ్తున్నారు మరి ఇద్దరు అనుకునే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు లేదంటే ప్రజల నాడిని బాగా పసిగట్టి రాజకీయాలు చేస్తున్నారా సామాజిక సమీకరణాలతో ఏది ఏమైనా సక్సెస్ఫుల్ ఫార్ములాలోకే ఇద్దరు వెళ్తున్నారని చెప్పాలి ఇక